హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు టెక్ రాజా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో సాంసంగ్ మొబైల్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వారి యొక్క బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూస్ కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ట్రిక్స్ అనేవి షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీరు ఏ శాంసంగ్ మొబైల్ యూజ్ చేసినా కూడా అంటే మీరు ఏ సిరీస్ కావచ్చు ఎం సిరీస్ కావచ్చు లేదంటే ఎస్ సిరీస్ ఏదైనా సరే మీరు మొబైల్ యూస్ చేస్తున్నట్టయితే అంటే శాంసంగ్ మొబైల్ యూజ్ చేస్తున్నట్టు చాలా వరకు మీకు బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూస్ అనేవి తగ్గిపోతాయి సో మీరు చేసిన తినట్టు వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఈజీగా మ్యాటర్ అర్థమవుతుంది అలాగే వీడియో మీకు నచ్చినట్టు లైక్ కూడా మర్చిపోకండి Let's get started. Friends. నేను శాంసంగ్ మొబైల్ ఇక్కడ యూజ్ చేస్తున్నాను గైస్ ఈ మొబైల్ అనేది కొద్దిగా ఓల్డ్ మోడల్ ఫ్రెండ్స్ కానీ చాలా చాలా పవర్ఫుల్ గా ఈ మొబైల్ అయితే నాకు అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే శాంసంగ్ మొబైల్ లో మనకు చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మనకు ఛార్జింగ్ ఇష్యూ అనేది చాలా వరకు ఉంటుంది పాటు కెమెరా అనేది చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇది సింగిల్ ఇక్కడ సింగిల్ లెన్స్ కెమెరా ఫ్రెండ్స్ నేను యూజ్ చేస్తున్నాను సామ్సంగ్ ఏ ఫైవ్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ సింగిల్ లెన్స్ కెమెరా అయినా కూడా ఇది మనకు చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది గైస్ చాలా వరకు నేను నా యూట్యూబ్ వీడియోస్ అని కూడా దీని ద్వారా రికార్డ్ చేశాను దీని యొక్క కెమెరా అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు అందుకోసం సామ్సంగ్ మొబైల్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు మరి ముఖ్యంగా ఈ సామ్సంగ్ మొబైల్ లో మీరు సెట్టింగ్స్ కొన్ని చేసుకోవడం ద్వారా మీ మొబైల్ యొక్క బ్యాటరీ ఇష్యూ అనేది తగ్గించుకోవచ్చు ముందుగా మనం స్క్రీన్ యొక్క యూసేజ్ ని తగ్గించుకోవాల్సి ఉంటుంది మీరు చూసినట్టయితే ఇక్కడ ఆమోలైడ్ స్క్రీన్ అయితే నా మొబైల్ వచ్చింది ఇక్కడ మనకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫస్ట్ ఆన్ లో ఉంటుంది సో బ్యాటరీ ఇష్యూస్ అనేవి మనం తగ్గించుకోవాలంటే ఫస్ట్ ఈ ఆల్వేస్ సాన్ డిస్ప్లేని ఆఫ్ చేసుకోవాలి దీనికోసం ముందుగా సెట్టింగ్స్ లో అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేయండి కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ లాక్ స్క్రీన్ ఆప్షన్ కనబడుతుంది మరి దీనికి ఫస్ట్ ఆఫ్ నే చూడండి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఇక్కడ మనకి ఆన్ లో ఉంటుంది ఫస్ట్ దీన్ని డిజేబుల్ చేసుకోండి తద్వారా మొబైల్ బ్యాటరీ అనేది కొద్దిగా సేవ్ అవుతుంది ఇప్పుడు నేను స్క్రీన్ ఆఫ్ కూడా ఇక్కడ నాకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది రాదు అదే స్క్రీన్ ఒకసారి ఆన్ చేశాను అనుకోండి ఇంకా నేను అన్లాక్ అయితే చేయలేదు కానీ ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను ఒక లైవ్ వాల్ పేపర్ ని సెట్ చేసుకున్నా ఫ్రెండ్స్ ఈ లైవ్ పేపర్ చూడడానికి చాలా అద్భుతంగా అయితే ఉంది కానీ దీని ద్వారా కూడా నా మొబైల్ యొక్క బ్యాటరీ చాలా వరకు కన్జ్యూమ్ అవడం జరుగుతుంది మరి ఈ లైవ్ పేపర్స్ అనేవి మీరు మాక్సిమం అవాయిడ్ చేసుకోవడమే బెటర్ ఫ్రెండ్స్ దీనికోసం మీరు చేసింది ఏంటంటే సింపుల్ గా స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ అయితే చేయండి లాంగ్ చాలా ఇక్కడ వాల్ పేపర్ ఆప్షన్ కనబడుతుంది సో దీంట్లో వెళ్ళండి ఇక్కడ మనకి గెలాక్సీ థీమ్స్ అనేవి ఓపెన్ అవుతూ ఉంటాయి ఇందులో రకరకాల థీమ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మనకు కొన్ని కొన్ని ఉంటాయి 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 ప్రీమియం ఇవన్నీ అన్నమాట పేపర్ ఆప్షన్ లో వెళ్ళాను వెళ్ళిన తర్వాత కూడా మనం మాక్సిమం ఈ బ్లాక్ కలర్ లో ఉన్నటువంటి వాల్ పేపర్స్ ని యూజ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకున్నామంటే దీని ద్వారా మనకు బ్యాటరీ కన్జంప్షన్ చాలా వరకు తగ్గిపోతుంది సో శాంపుల్ కోసం నేను ఈ ఆప్షన్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ వాల్ అప్లై మీద క్లిక్ చేసి ఇక్కడ హోమ్ స్క్రీన్ కావాలా లాక్ స్క్రీన్ కావాలా రెండింటి మీద కావాలనేది అడుగుతుంది ఫస్ట్ నేను లాక్ స్క్రీన్ అయితే సెట్ చేస్తున్నా ఓకే సెట్ వాల్ పేపర్ అయితే క్లిక్ చేస్తాను ఇప్పుడు మనకి లాక్ స్క్రీన్ కి అప్లై అయిపోయింది ఒకసారి లాక్ వేస్ట్ చూస్తాను చూడండి ఇంత ముందు వచ్చినట్టు మనకి అన్వేషన్ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు మనకి రాలేదన్నమాట ఇప్పుడు లాక్ స్క్రీన్ కి వాల్ పేపర్ అప్లై అయిపోయింది గైస్ మరి ఈ రెండు ఆప్షన్స్ మనం ఎనేబుల్ చేసిన తర్వాత మళ్ళీ మనం మొబైల్ అన్లాక్ చేయగానే వెంటనే మనకి కనపడేది పేపర్ ఇక్కడ కూడా వాల్ పేపర్ చూసినట్టయితే నా మొబైల్ ఒక పేపర్ చాలా అద్భుతంగా డిజైన్ చేయబడింది కదా సో ఇది ఒక త్రీ లైవ్ లైవ్ పేపర్ లైవ్ లో మనకి ఈ విధంగా డిజైన్ చేయబడింది ఫ్రెండ్స్ ఒక సర్క్యూట్ మా ఈ విధంగా పేపర్ డిజైన్ చేయబడింది కానీ ఇది చూడడానికి అంటే కస్టమైజేషన్స్ మనం ఎన్ని ఎక్కువ చేస్తామో అంతా బ్యాటరీ అనేది డ్రైన్ అవ్వడం జరుగుతుంది సో బ్యాటరీ ఎవరికి ఇష్యూ లేదు మనకి పర్లేదు చార్జింగ్ చాలా తొందరగా మనం పెట్టుకుంటాం అనే వాళ్ళకి ఈ కస్టమైజేషన్ చాలా సూపర్ గా అయితే ఉంటాయి ఎవరికైతే బ్యాటరీ అవసరమో బయటకి వెళ్లేటప్పుడు ఎక్కువ సమయం బ్యాటరీ కావాలనుకుంటున్నారు వాళ్ళు డెఫినెట్ గా నేను చెప్పే ప్రతి స్టెప్ ని ఫాలో అవ్వండి సో మీరు ఏస్తారంటే ముందుగా ఈ లైవ్ వాల్ ని మీరు చేంజ్ చేసుకోండి దీని కూడా సేమ్ ఆప్షన్ ఫ్రెండ్ లాంగ్ ప్రెస్ చేయండి హోమ్ మీద వాల్ పేపర్ ఆప్షన్ కనబడుతుంది ఇందులో వెళ్ళి మీకు నచ్చు ఏదో ఒక నార్మల్ స్టేబుల్ వాల్ ని ఇలా సెట్ చేసుకోండి సాంపుల్ కోసం నేను దీన్ని డౌన్లోడ్ చేస్తున్నా డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ నేను దీన్ని చేసుకుంటున్నాను నేను కేవలం ఇది సామ్సంగ్ స్టోర్ లో వెళ్ళే విధంగా డౌన్లోడ్ చేస్తున్నా మీరు కనుక మీ మొబైల్ ఏమైనా వాల్పేపర్స్ ఉన్నట్టయితే దాన్ని కూడా ఈ విధంగా ఆప్షన్స్ లాగా మీరు మార్చుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడ మోషన్ ఎఫెక్ట్ అనేది మనకి అప్లై అయిపోతుంది ఈ విధంగా వచ్చేసింది ఫ్రెండ్స్ సింపుల్ గా మనకి వాల్పేపర్ కొద్దిగా లైట్ గా చేంజ్ చేసిన కదులుతూ ఉంటుంది దాని మోషన్ ఎఫెక్ట్ అంటాం ఇది సామ్సంగ్ మాత్రమే అవైలబుల్ లో ఉంది మరి ఈ విధంగా మనం స్క్రీన్ లో మూడు రకాల చేంజెస్ చేసుకోవచ్చు ఇక దాని తర్వాత స్క్రీన్ లోనే మనం చాలా చేంజెస్ చేసుకోవాలి ముందుగా మనం చేయాసింది ఏంటంటే ఈ విధంగా స్క్రోల్ చేయకనే ఇక్కడ మనకి ఇక్కడ ఆటోమేటిక్ బ్రైట్నెస్ అనేది ఎనేబుల్ చేయబడి ఉంటుంది సో ఇది కూడా ఎప్పుడు కూడా మనం ఎనేబుల్ అవసరం అయితే ఉండదు మీరు కనుక ఎప్పటికప్పుడు ఈ బ్రైట్నెస్ అనేది చేంజ్ చేసుకోవాలనుకున్నట్టయితే మాన్యువల్ గానే దీన్ని చేసుకోవచ్చు దీని అవసరం అనేది ఉండదు ఫ్రెండ్స్ మీరు మర్చిపోయినట్టయితే అంటే ఒకసారి దీన్ని ఆటో బ్రైట్నెస్ ఆన్ చేశారు అంటే ఆఫ్ చేశారు ఒక డన్ మనం మర్చిపోయాం చాలా సందర్భాల్లో దీని యొక్క బ్రైట్నెస్ అనేది ఎప్పటికప్పుడు అలానే ఉంటుంది మీరు చేంజ్ చేసేంత వరకు ఉండదు అనమాట ఇది ఈ విధంగా మీరు తక్కువ ఎక్కువ కాదనమాట అందుకే ఎప్పుడు కూడా మనం ఆటో బ్రైట్నెస్ అనేది ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్ గా మన లైటింగ్ కండిషన్ బట్టి ఆటోమేటిక్ గా కంట్రోల్ అయిపోతుంది ఇప్పుడైతే నేను ఎక్కువ మీకు లైటింగ్ ఎందుకు పెడుతున్నాయి మీకు మాత్రమే పెడుతున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా ఈ మినిమం లైటింగ్ చేసుకోవచ్చు ఇక స్క్రీన్ అనేది ఎంత పర్సెంటేజ్ బ్యాటరీ కన్సూమ్ చేస్తుందో మీకు ఒకసారి శాంపుల్ చూపిస్తాను సెట్టింగ్స్ లో వెళ్ళండి వెళ్ళిన తర్వాత గైస్ కొన్ని మొబైల్స్ లో డైరెక్ట్ గా బ్యాటరీ ఆప్షన్ టాప్ లో ఉంటుంది అలా కాకుండా కొన్ని డివైస్ మెయింటెనెన్స్ లో ఇచ్చారు ఫ్రెండ్స్ సో దీన్ని క్లిక్ చేసినట్టు చూడండి బ్యాటరీ డ్రైనింగ్ అనేది మనకి ఎంత ఉందో ఈ విధంగా చూపిస్తుంది ఫిక్స్ మీద క్లిక్ చేసుకుని మన బ్యాటరీ డ్రైనింగ్ అనేది చాలా వరకు తగ్గించుకోవడానికి ఆప్షన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఒక బ్యాటరీ యాప్ అనేది మనకు చాలా వరకు ఇక్కడ బ్యాటరీని కన్సూమ్ అయితే ఎయిర్టెల్ యాప్ అనేది మనకు చాలా ఎక్కువ బ్యాటరీని తీసుకుంటుంది సో దీన్ని ఫిక్స్ విధంగా క్లిక్ చేసి ఇక్కడ మనం దీని యొక్క ఆల్మోస్ట్ ఆఫ్ చేసుకున్నట్టయితే మనకు బ్యాటరీ పర్సెంటేజ్ అద్భుతంగా పనిచేస్తుంది ఇక కింద చూసినట్టయితే స్టోరేజ్ బ్యాటరీ ఆప్షన్స్ చాలానే ఉంటాయి ఫస్ట్ బ్యాటరీ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీరు కింద స్కోల్ చేయగా ఏస్తున్నా అనేది మనకు తెలిసిపోతుంది ఇంకా మీకు డీటెయిల్ గా కావాలంటే బ్యాటరీ యూసేజ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ బ్యాటరీ యూసేజ్ మీద క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ కాల్ స్టాండ్ బై తర్వాత డివైస్ ఐడి స్క్రీన్ మనకి ఎంత పర్సెంటేజ్ బ్యాటరీ యూస్ చేస్తున్నాయో ఇక్కడ మీరు కనుక్కోవచ్చు ఈ మొబైల్ కూడా నేను ఎక్కువగా యూస్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కువగా నేను అంటే సెకండ్ మొబైల్ గా దీని యూజ్ చేస్తుంటా ప్రైమరీ మొబైల్ వేరు కాబట్టి ఇక్కడ ఐడల్ గా ఎక్కువేస్తుంటా తద్వారా మనకి ఎక్కువ పర్సెంటేజ్ వెళ్ళిపోతుంది ఓకే తర్వాత స్క్రీన్ చూడండి టూ పర్సెంట్ వరకు మనకు ఆల్మోస్ట్ బ్యాటరీ ఇది యూజ్ చేసుకుంటుంది కాబట్టి స్క్రీన్ లో కొన్ని చేంజెస్ చేసుకోవడం ద్వారా మనం బ్యాటరీ పర్సెంటేజ్ ఎక్కువగా వచ్చేటట్లు చేసుకోవచ్చు మరి ఆ చేంజెస్ ఇప్పుడు క్లియర్ గా చూద్దాం గైస్ దీని కోసం మీరు కంప్లీట్ గా బ్యాక్ వచ్చేసి సెట్టింగ్స్ లో అయితే వెళ్ళిపోండి సెట్టింగ్స్ లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్ డిస్ప్లే ఆప్షన్ లో వెళ్లాల్సి ఉంటుంది సో డిస్ప్లే లో వెళ్ళినట్టు ఆటోమేటిక్ అనేది మనం ఇంతమంది ఆన్ చేశాం కదా దీని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటో చూద్దాం ఇక కింద స్క్రోల్ చేయడానికి చూడండి స్క్రీన్ మోడ్ అనేది ఉంటుంది మనకి ఇక్కడ అడాప్టివ్ మోడ్ ఉంటుంది తర్వాత వచ్చి ఆమోలైడ్ సినిమా ఆమోలైడ్ ఫోటో ఇలా డిఫరెంట్ ఆప్షన్ అయితే ఉంటాయి అడాప్టివ్ స్క్రీన్ అనేది ఆటోమేటిక్ గా అది మీ వాల్ పేపర్ ని బట్టి మీ థీమ్ ని బట్టి ఇది ఇది కలర్ కలర్ రేంజెస్ నుంచి కావచ్చు లేదంటే సాచురేషన్ కావచ్చు లేదంటే షార్ప్నెస్ ఇలా ప్రతి ఒక్కటి అబ్జస్ట్ చేసుకుంటుంది అనమాట ఆటోమేటిక్ గా ఇది జరుగుతుంది సో అమోలైడ్ సినిమా అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి అమోయిడ్ ఫోటో ఒక బేసిక్ మీరు మాక్సిమం బేసిక్ ని అయితే యూస్ చేసుకోండి తద్వారా మీ కలర్ కలెక్షన్ కొద్దిగా తక్కువైతే ఉండొచ్చు కానీ మీ మొబైల్ యొక్క బ్యాటరీ అనేది చాలా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది సో మీ మొబైల్ చాలా కలర్ఫుల్ గా ఉండాలి చూడగానే చాలా ప్రీమియం లుక్ లో ఉండాలనుకున్నట్టయితే అయితే మీరు ఈ సెట్టింగ్స్ అనేవి నార్మల్ గా అయితే ఉంచేయండి ఇక దాని తర్వాత మనకి ఈజీ మోడ్ అనేది ఉంటుంది సో ఈజీ మోడ్ అనేది ఇది చాలా బేసిక్ వర్షన్ అనమాట ఓకే సో ఈ బేసిక్ వర్షన్ మనం ఎక్కువగా వాడము మీకు అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా పేరెంట్స్ వాళ్ళు ఈ ఈజీ మోడ్ అయితే యూజ్ చేసుకోండి నార్మల్గా స్టాండర్డ్ మోడ్ నే ఎక్కువగా మనము యూజ్ చేస్తూ ఉంటాం ఇక దాని తర్వాత స్క్రీన్ సేవన్ ఆప్షన్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ స్క్రీన్ సేవెన్ మనకి ఎప్పుడు కూడా ఆఫ్ చేసుకుని ఉండాలి స్క్రీన్ సేవర్ అనేది మనకు కలర్ రూపంలో ఉంటుంది ఇది మనకు అవసరం లేదు మాక్సిమం గా దీని ఆఫ్ చేసుకోవడమే చాలా బెటర్ ఫ్రెండ్స్ ఇక దాని తర్వాత ఆల్వేస్ ఆన్ డిస్ప్లే వెళ్ళినట్టు అయితే ఇది ఆల్రెడీ మనం ఆఫ్ చేసే ఉన్నాం దీని ద్వారా కూడా బ్యాటరీ అనేది చాలా వరకు సేవ్ అవడం జరుగుతుంది ఇక సెట్టింగ్స్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి సెట్టింగ్స్ లో మళ్ళీ మీరు చేసింది ఏంటంటే ఇక్కడ బ్యాటరీ లో వెళ్ళాల్సి ఉంటుంది సో బ్యాటరీ కోసం డివైస్ మెయింటెనెన్స్ లో వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చాలా ఆప్షన్స్ చూడగలరు ఇందులో మనం బ్యాటరీ లో వెళ్ళినట్టు కూడా మనకు పర్ఫార్మెన్స్ మోడ్స్ అనేవి మార్చుకోవచ్చు చూడండి పవర్ సేవింగ్ మోడ్ అనేది మనకి ఆఫ్ లో అయితే ఉంచాను నేను ఇక్కడ పవర్ సేవింగ్ మోడ్ మనకి మూడు ఆప్షన్స్ అయితే అంటే రెండు ఆప్షన్స్ ఇచ్చారు మిడ్ రేంజ్ లో ఉంటుంది తర్వాత మాక్సిమం రేంజ్ లో అయితే ఉంటుంది ఈ మిడ్ రేంజ్ మనము యూజ్ చేసుకుంటే ఏ విధంగా అవుతుందంటే మనకు మీడియం పవర్ పవర్ సేవింగ్ మోడ్ అనేది ఆన్ చేయడం అనమాట బ్యాక్గ్రౌండ్ నెట్వర్క్ విసేజ్ అనేది మనం ఆన్ ఆఫ్ ఈ విధంగా ఉంటుంది ఓకే ఆన్ డిస్ప్లే తర్వాత స్పీడ్ లిమిటర్ ఇలాంటి ఆప్షన్స్ మీకు అవసరం లేదనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుని అప్లై మీద క్లిక్ చేశామంటే ఆటోమేటిక్ గా మనకు మీడియం పవర్ సేవింగ్ ఆన్ అయిపోతుంది ఇక మ్యాక్స్ పవర్ సేవింగ్ అంటే మాక్సిమం మనకు ఈ విధంగా కనపడుతుంది స్క్రీన్ ఒక నాలుగైదు యాప్స్ తప్ప మనకు మొబైల్ అనేది కనపడదు చూడండి దీన్ని అప్లై అయితే చేస్తాను సో మాక్సిమం పవర్ సేవింగ్ అనేది మనకు ఆటోమేటిక్ గా అప్లై అయితే జరుగుతుంది ఇక్కడ ఏమేమైతే మనకు డిక్రీస్ చేయబడతాయో అవన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అన్ని కూడా ఆఫ్ చేయబడుతున్నాయి ఫ్రెండ్స్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లిమిట్ లిమిట్ నెంబర్ ఆఫ్ యూసేజ్ యాప్స్ ఇవన్నీ కూడా మనకి విధంగా అప్లై అవుతుంటాయి అనమాట డార్క్ థీమ్ అప్లై అయిపోయింది ఓకే మాక్సిమం పవర్ సేవింగ్ మోడ్ హ్యాస్ బిన్ యాక్టివేటెడ్ సో ఇలా మన మొబైల్ అనేది కనబడుతుంది చాలా సింపుల్ మోడల్ అయితే ఉంటుంది కేవలం ఫోన్ మెసేజెస్ తర్వాత వచ్చి ఇంటర్నెట్ సెట్టింగ్స్ ఇలా మాత్రమే ఉంటాయి ఓకే ఇంకేం ఆప్షన్స్ కూడా ఉండవు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు నోటిఫికేషన్ ప్యాన్ కూడా చూసుకోవచ్చు మినిమం మనకు ఏ అవసరం అవ్వ మాత్రమే ఉంటాయి ఇక దీన్ని డిజేబుల్ చేసుకోవాలంటే సెట్టింగ్స్ లో వెళ్ళి ఇక్కడ టర్న్ ఆఫ్ మాక్సిమం పవర్ సేవింగ్ మోడ్ మీరు క్లిక్ చేస్తామంటే ఆటోమేటిక్ మళ్ళీ మనకు నార్మల్ కస్టమైజేషన్ స్క్రీన్ అనేది వచ్చేస్తుంది దీని చాలా చాలా బ్యాటరీ అనేది మనకు సామ్సంగ్ లో సేవ్ అవుతుంది ఇన్ఫాక్ట్ దీనిలో బయోమెట్రిక్ కూడా మనకి ఆన్ లో ఉండదు ఫ్రెండ్స్ మాక్సిమం పవర్ సేవింగ్ ఉన్నప్పుడు చాలా లో బ్యాటరీ ఉన్నప్పుడు మాత్రమే దాని మీద ఎనేబుల్ చేసుకోండి మనం నార్మల్ మోడ్ లోకే వచ్చేస్తాం చూడండి ఇలా మనకి స్క్రీన్ అనేది నార్మల్ గా వచ్చేస్తుంది దాని తర్వాత సెట్టింగ్ చూసినట్టయితే మనకు యాప్ పవర్ మానిటర్ అనేది కనబడుతుంది ఇక్కడ ఏమేమి యాప్స్ మనకి ఎక్కువగా యూస్ చేస్తున్నాయి అనేది ఇక్కడ చూసుకోవచ్చు సో ఈ యాప్స్ లో మనకి నోటిఫికేషన్స్ అనేవి ఆన్ చేసుకొని లేదా ఆఫ్ చేసుకోవడం ద్వారా మనం చాలా వరకు సేవ్ అనే చేసుకోవచ్చు శాంపుల్ కోసం ఇక్కడ ఎల్ టైన్ మీద క్లిక్ చేస్తాను ఓకే యాప్ ఇన్ఫోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే మనకి యూసేజ్ బ్యాటరీ యూజ్ ఇవన్నీ కూడా కనబడుతుంది చూడండి లాస్ట్ ఫుల్లీ అప్లికేషన్ పర్సెంట్ బ్యాటరీ అనేది చాలా వరకు కన్సూమ్ అయితే చేసింది ఇక్కడ మనకు ఎయిర్టెల్ యాప్ నుంచి అన్ని నోటిఫికేషన్ వచ్చేటట్లు మనం ఆన్ అయితే చేసుకుందాం ఇప్పుడు ఒక్కసారి దీన్ని ఆఫ్ చేశానంటే ఆటోమేటిక్ గా ఎయిర్టెల్ యాప్ నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ ఇప్పుడు నాకు ఆఫ్ అయిపోతుంది తద్వారా ఈ అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్ లో ఇంటర్నెట్ ని కన్సూమ్ చేయకుండా బ్యాటరీని ఎక్కువగా యూజ్ చేయకుండా ఉంటుంది అనమాట సో ఈ విధంగా ప్రతి అప్లికేషన్ ను అంటే మీకు ఏ అప్లికేషన్ అవసరం అవుతుందో అప్లికేషన్ మాత్రం ఎంచుకోండి మిగతా అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక ఇవే కాకుండా మనకు కొన్ని నార్మల్ చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది అవేంటంటే మీరు హెవీ యూజ్ ఉన్నటువంటి అప్లికేషన్స్ ని అవాయిడ్ చేయడమే మంచిది ఫ్రెండ్స్ అంటే మాక్సిమం బిజీఎంఐ కావచ్చు లేదంటే ఇతర గేమ్స్ అనేవి ఎక్కువగా వాడుతుంటారు కదా సో ఈ గేమ్స్ వల్ల కూడా మీ మొబైల్ యొక్క బ్యాటరీ అనేది చాలా చాలా వరకు డ్రైన్ అయిపోతుంటుంది సో గేమ్స్ ఎవరైతే ఆడరో మీరు ఎలాంటి అప్లికేషన్స్ ని ఇన్స్టాల్ చేసుకోకపోవడమే మంచిది ఫ్రెండ్స్ మీకు ఏవైతే అప్లికేషన్స్ అవసరం అయితే అవి మాత్రమే ఇన్స్టాల్ చేసుకొని వాడుకోండి ఇక వాటితో పాటు ఇక్కడ మీరు నోటిఫికేషన్ ప్యాన్ లో చూసినట్యితే చాలా మంది ఇక్కడ బ్లూటూత్ తర్వాత వచ్చి వైఫై తర్వాత హాట్స్పాటు ఓకే ఇలా తర్వాత లొకేషన్ ఇవన్నీ ఆన్ చేసుకుని పెట్టుకుంటారు ఫ్రెండ్స్ సో వీటి ద్వారా కూడా ఎక్కువగా బ్యాటరీ అనేది డ్రైన్ అయిపోతూ ఉంటుంది అందుకే మీకు ఏవైతే అవసరమో అవి మాత్రమే ఆన్ చేసుకోండి చూడండి లొకేషన్ ఆఫ్ చేసుకోండి తర్వాత బ్లూటూత్ ఆఫ్ చేసుకోండి ఓకే వైఫై ని కూడా అనవసరంగా మీరు ఇక్కడ యూజ్ చేయకపోతే ఆఫ్ చేసుకోండి మొబైల్ నెట్వర్క్ ఎవరైతే యూజ్ చేస్తున్నారు వైఫై ఎవరికైతే లేదు వాళ్ళు కష్టంగా దీన్ని ఆఫ్ ఆఫ్ చేసుకోవడం మంచిది అనమాట సో ఇలా చేసుకోవడం వల్ల మీ మొబైల్ యొక్క మీ సామ్సంగ్ యొక్క మొబైల్ యొక్క బ్యాటరీ అనేది చాలా వరకు ఎక్కువగా మీకు వస్తుంది ఫ్రెండ్స్ ఇది సింపుల్ బేసిక్ థింగ్స్ ఫ్రెండ్స్ మీరు సామ్సంగ్ లో ఏ మోడల్ తీసుకున్న కూడా డెఫినెట్ గా ఈ సెట్టింగ్స్ అన్ని మీరు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో డెఫినెట్ గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చినట్లయితే లైక్ కూడా మర్చిపోకండి ఈ సెటింగ్స్ అన్ని చేసుకున్న తర్వాత మీ మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో కామెంట్స్ తెలియచేయండి తెలియజేయండి మరొక మంచి టాపిక్ తో నెక్స్ట్ వీడియో కలుస్తా జై హింద్